కుప్పంలో చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీడీపీ సర్పంచ్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న కుప్పంలో చంద్రబాబుకు చేదు ఫలితాలు ఎందుకు వచ్చాయి? మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో వీటి ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై కేఎస్ఆర్ కామెంట్ చూద్దాం. ఊహించని విజయం ఏదైనా వస్తే ఆ కిక్కే వేరప్పా అని సినిమాల్లో తరచూ వినిపించే డైలాగ్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు వచ్చిన కిక్కు అలాగే ఉందని అనుకోవాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మిగిలిన నియోజకవర్గాల్లో గెలవడం వేరు, ప్రధాన ప్రత్యర్థి తను కంచుకోట వంటిదని చెప్పుకునే వ్యక్తి నియోజకవర్గంలో విజయం సాధించడం వేరు. టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో మొదటిసారిగా తెలుగుదేశం ఏతర పార్టీ గెలుపొందింది. అంటే ఇంతకాలం అక్కడ టీడీపీకి తిరుగులేని విజయాలు వచ్చాయి. కానీ ఈసారి అనూహ్యంగా 80% పైగా పంచాయతీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకోవడం సంచలనంగా ఉంది. టీడీపీకి మద్దతిచ్చే కొన్ని పత్రికలు దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ దాదాపు అన్ని ఆంగ్ల పత్రికలు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రచురించాయి. ఇక చంద్రబాబుకు ఒక రకంగా అప్రతిష్టే కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇది సంకేతం అయితే ఆయన రాజకీయానికి డేంజర్ బెల్ మోగినట్లు అనుకోవాలి. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఓడిపోయి ఉండవచ్చు. స్వయంగా పార్టీ అధినేత తన నియోజకవర్గంలో ఓటమి ఎదురవడం వేరుగా చూడాలి. దీంతో పార్టీలో ఎవరినైనా ప్రశ్నించే నైతిక హక్కును చంద్రబాబు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రశ్నించినా నేరుగా కాకపోయినా ఆ తర్వాత అయినా ఈ నియోజకవర్గంలో పొడిచిందేముంది అని వారిలో వారు ప్రశ్నించుకుంటారు. పార్టీ బాగా దెబ్బతిందన్న భావన కేడర్లో ఏర్పడితే మళ్ళీ నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. చంద్రబాబు స్వతహా చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గానికి చెందినవారు. ఆయన మొదటిసారి 1978లో కాంగ్రెసే పక్షాన అసెంబ్లీకి చంద్రగిరి నుంచే గెలిచారు. తదుపరి టీడీపీ ఆవిర్భావం జరిగినా తొలుత ఆయన పార్టీలో చేరలేదు. చంద్రగిరి నుంచే కాంగ్రెస్ ఏ పక్షాన పోటీ చేసి ఓటమి చెందారు. 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి రావడంతో ఆయన అల్లుడిగా ఈయన టీడీపీలోకి వచ్చేశారు. 1985లో ఆయన ఎక్కడా పోటీ చేయలేదు. 83-85లో రంగస్వామి నాయుడు అనే నేత కుప్పంలో టీడీపీ పక్షాన్ని గెలిచారు. అక్కడ బీసీ వర్గాలకు చెందిన వారు అత్యధికంగా ఉంటారు. ఎన్టీఆర్పై అభిమానంతో వారు టీడీపీకి భారీగా మద్దతు ఇచ్చారు. చంద్రబాబు చంద్రగిరిలో పోటీ చేయడం రిస్క్ అని భావించి వ్యూహాత్మకంగా రంగస్వామి నాయుడిని తప్పించి 1989 నుంచి కుప్పంలో పోటీ చేయడం ఆరంభించారు. 1994లో టీడీపీ ప్రభంజనం సృష్టించి మళ్ళీ అధికారంలోకి రావడం, 1995లో మామ ఎన్టీఆర్ను పదవీచ్యుతుని చేసి తానే ముఖ్యమంత్రి అవడం, దాంతో ఆయనకు కుప్పంలో తిరుగులేని పరిస్థితి ఏర్పడింది. 2014లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన ఈయనపై తలపడినా గెలవలేకపోయారు. కానీ ఆ తర్వాత ఆయన ఓటర్ల జాబితాను పరిశీలించి పెద్ద ఎత్తున బోగస్ ఓటర్లు ఉన్నారని గుర్తించారు. వారిని ఏరివేయడానికి ఆయన బాగా కృషి చేశారు. దాదాపు 17,000 పైగా బోగస్ ఓటర్లను తొలగించగలిగామని ఆయన చెబుతుండేవారు. 2019లో చంద్రమౌళి కాస్త గట్టిగానే పోటీ ఇవ్వగలిగారు, కానీ తిరిగి ఓటమి చెందారు. ఆ తర్వాత ఆయన అనారోగ్యానికి గురై మరణించారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చిత్తూరు జిల్లాలో ఒక్క చంద్రబాబు తప్ప మరే టీడీపీ నేత గెలవలేకపోయారు. ఈ నేపథ్యంలో కుప్పంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టిందని అనుకోవాలి. అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు పార్టీని చూడకుండా, ప్రాంతం చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా అమలు కావడం, కుప్పం ప్రాంత గ్రామాల్లో కూడా ప్రజలకు ఇవన్నీ అందటం కలిసి వచ్చింది. దానికి తోడు కరోనా కారణం గాని ఇతరత్రా గాని చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి 7 కాలానికి పైగా వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 89 పంచాయతీలకు గాను 74 చోట్ల విజయ కేతనం ఎగురవేశారు. ఇది సహజంగానే చంద్రబాబుకు షాక్ అవుతుంది. దానికి తోడు టీడీపీకి బాగా బలమైన పంచాయతీలుగా భావించే గుడిపల్లె తదితర చోట్ల కూడా ఓటమిదురైంది. ఇదే సమయంలో ఇతర టీడీపీలు ఉన్న చోట్ల కూడా అధిక సంఖ్యలో వైసీపీ వారే గెలిచారు. ఉదాహరణకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కల్లో 20 తప్ప మిగిలిన 90 పైగా పంచాయతీలు వైసీపీ గెలిచింది. అయితే అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో టీడీపీ గెలవడం ఆయనకు ఒక ఊరట. అలాగే మరో నేత బుచ్చే చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోనూ మెజారిటీ పంచాయతీలు వైసీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్వగ్రామం ఏవీ నగరంలో ఆయన సమీప బంధువు ఓటమి చెందారు. ఈ విషయాలను టీడీపీ మీడియా కవర్ చేయడానికి ఇబ్బంది పడుతోంది. అదే సమయంలో మంత్రి కొడాల నాని స్వగ్రామం ఎలమర్రంటూ అక్కడ వైసీపీ ఓడిపోయిందంటూ టీడీపీ మీడియా ప్రముఖంగా వార్తలిచ్చింది. అయితే దీనిపై మంత్రి వివరణ ఇచ్చారు. తన తండ్రి తాను అంతా గుడివాడలోనే జన్మించామని, తనకు ఎలమర్రతో సంబంధం లేదని, అది అసలు గుడివాడ నియోజకవర్గమే భాగం కాదని,
తాను అక్కడ ప్రచారం కూడా చేయలేదని కొడాల నాని చెప్పారు. చంద్రబాబు సైతం కొడాల నాని స్వగ్రామం అలాగే మరి కొంతమంది వైసీపీ నేతల ఓడల్లో టీడీపీ గెలిచిందని మీడియా సమావేశం పెట్టి మరీ వ్యాఖ్యానించారు. కానీ మరి ఇప్పుడు కుప్ప విషయంలో మాత్రం ప్రజాస్వామ్యం ఖూని అయిందని ఆయన వాదిస్తున్నారు. అయితే ఇవి పార్టీ రహిత ఎన్నికలు కనుక ఏదో రకంగా సర్ది చెప్పుకోవచ్చు. కానీ ఎన్నికల ప్రభావం వచ్చే జడ్పీటీసీ మండల ఎన్నికల్లో కూడా పడి కుప్పంతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అత్యధికం ఆ పార్టీ ఓడిపోతే అది వారికి మరింత ప్రమాదకరం అవుతుంది. టీడీపీ ఉనికిని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపితే ప్రయోజనం ఉంటుందని వారు ఆశించారు. కానీ వైసీపీ హోరు ముందు టీడీపీ నిలబడలేకపోయింది.